మా ఛానల్ది ఒక స్పెషాలిటీ ఉంది, మీ ఫ్రెండ్స్లలో మీకు ఎలాంటి టైంలో ఎలా రెస్పాన్స్ అవుతారు అనేది మీకు తెలియదు కదా. సో మా యొక్క ఛానల్ ద్వారా మీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు కూడా మీరు కనుక్కోవచ్చు. సో ఒక ప్రాంక్ కాల్ చేయండి, లైక్ మీకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది లేదంటే ఏదన్నా అవసరం ఉంది ఇట్లా అయింది అంటే మీ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారా లేదా అనేది చూద్దాం. ఒకసారి మీ ఫ్రెండ్స్కి కాల్ చేస్తారా? ఓకే, కాల్ చేస్తాం. హలో కీర్తన, ఎక్కడున్నావు? నేను ఇక్కడ ఎక్కడ వచ్చిన దారి మర్చిపోయినా. అయ్యో ఏమో అర్థం కావట్లేదు, నెట్ గో లేదు ఏం లేదు, అందుకోసం అనేసి ఫస్ట్ నంబర్ నీకే ఉండే కాల్ చేసిన ఫేవరెట్ లా. ఏమో తెలియదు, ఆటోలు వచ్చిన ఇక్కడ దింపేసిండ్రు ఎవరు. ఆటో ఆయన తీసుకొచ్చిండు ఇక్కడ, మొత్తం ఆగమాగం చేస్తుండు ఆయన. హలో కీర్తన, ఫోన్ ఇవ్వాలి. ఆటోని తీసుకొచ్చి మొత్తం ఆగమాగం చేస్తుండు, ఏం చెప్పట్లే ఆన్సర్. బెగంపేట్కి కాదే, మా ఇంటి దగ్గర నుంచి. ఐదు లక్షలు అడుగుతుండే, ఫైవ్ లాక్స్ అడుగుతుండు. ఏమో తొందర రాయడా. నిజంగానే అబద్ధం చెప్తానా? నేను నిజంగా కాల్ చేసిన, నిజంగా రా అంటున్నా ఎవరైనా తీసుకొని. మా డాడీ ఫోన్ అందుబాటులో ఏదైనా వస్తుంది. ఒక్క నిమిషం, ఇప్పుడు ఐదు నిమిషాలు మా అన్న తీసుకొని వస్తా. ఫైవ్ లాక్స్ మళ్ళీ ఫోన్ చేయి. ఇంటర్వ్యూలో ఉన్న ప్రాంక్ కాల్ చేసిన చెప్ప, కాల్ వస్తుంది ఇంకా. మళ్ళీ ఇంటర్వ్యూలో ఉన్నా, నేను కాల్ చేసిన ఉట్టిగా ప్రాంక్ కాల్. ఇది ఫోన్ లేపట్లే. అరే నాకు భయం అవుతుంది, ఇక్కడ ఆటోడు ఎక్కడో తీసుకొచ్చిండే నాకు, బయటకు తీసుకొచ్చిండు. ఎవరో ఏమో కానీ ఇక్కడ ఇది లేదా ఖైరతాబాద్ అక్కడున్నా. ఏమో కానీ ఆటోడు ఎక్కడెక్కడో తీసుకువెళ్తుండు. ఏ నెట్ వస్తాలే, ఇక్కడ సిగ్నల్ వస్తాలే, ఎట్లానో అట్లా ఇక్కడ కూర్చొని ఫోన్లో మాట్లాడుతున్నా. అతను సిగరెట్ తాగుతుండు, నాకు భయం అవుతుంది. ఏమో చేతిలో ఇంజక్షన్లు ఉన్నాయి, ఏమేమో ఉన్నాయి. నీ బొందేం కాదా నాకు భయం అవుతుందంటే? సరే సరే మళ్ళా రెడీయా మేడం. సో ఫ్రెండ్స్ చూశారు కదా, అండ్ రాధిక చౌహాన్ అండ్ దీక్ష చౌహాన్ గారు మన ఛానల్కి వచ్చి ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చి అదేవిధంగా వాళ్ళ పర్సనల్ షేర్ చేసుకున్నారు, అలాగే టిక్టాక్కి సంబంధించి కూడా మాట్లాడారు. సో మీరు వచ్చి ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు మాకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు లైఫ్లో అనుకున్న గోల్లో సక్సెస్ అవ్వాలని చెప్పేసి నా తరఫున, మా ప్రేక్షకుల తరఫున, మా ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.